రైతులను తమ సొంత భూమి దగ్గరకు వెళ్లకుండా రహదారికి బారికేట్లు పెట్టిన ఏపీటోమ్ ఇంటిగ్రేటెడ్ సిటీ యాజమాన్యం. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ పురపాలక పరిధిలోని తంగడపల్లి గ్రామ పరిధిలో సర్వే నెంబర్ 685, 686, 687, 688, 689, 690, 691, 694, 695, 696, 697, 698, 699, 700, 701, 702 మరియు మండలంలోని దేవాలమ్మ నాగారం గ్రామ పరిధిలో సర్వే నెంబర్ 61, 62, 63, 64, 65, 66, 67, 68, 69, 70 సర్వే నెంబర్లో గల భూమిలో సదరు ఏపీటోమ్ ఇంటిగ్రేటెడ్ సిటీ యాజమాన్యం ఢిల్లీకి సంబంధించిన లేఅవుట్ వారి అనుబంధ సంస్థల నుండి 368 ఎకరాల భూమిని కొని అట్టి భూమిని లేఅవుట్ చేసి ఫ్లాట్లుగా విభజించి కోట్ల రూపాయలకు పరిగెడుతూ అట్టి పరిసర ప్రాంతాల్లో భూమిలో ఉన్న రైతులను వారి సొంత భూముల వద్దకు పోనివ్వకుండా ఏపీటోమ్ ఇంటిగ్రేటెడ్ సిటీ యాజమాన్యం ఇబ్బందులకు గురిచేస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా రైతు బొప్పడి రామచంద్రారెడ్డి మాట్లాడుతూ, నా యొక్క భూమి 6 ఎకరాలు, తరతరాల నుండి ఉన్న మా సొంత భూమిలో సేద్యం చేస్తూ జీవనం సాగిస్తున్న నాకు నా భూమిలో సేద్యం చేయకుండా కనీసం మా సొంత భూమి దగ్గరకు వెళ్లకుండా ఏపీటోమ్ ఇంటిగ్రేటెడ్ సిటీ యాజమాన్యం అనేక రకాలుగా ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యంగా సదరు రియల్ ఎస్టేట్ వ్యాపార సంస్థ భూమిని నమ్ముకున్న మాలాంటి రైతులపై కక్ష సాధింపు ధోరణిలో చేస్తున్న ఆగడాలను అధికారులు అడ్డుకట్ట వేయాలని వాపోయారు. ముఖ్యంగా భూతల్లిని నమ్ముకున్న మాకు మా భూములను కూడా మాకే అమ్మమంటూ లేని పక్షంలో ఈ రహదారి వెంట మీకు వెళ్లే హక్కు లేదని దౌర్జన్యం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సంపాదించినటువంటి భూములు కూడా రియల్ ఎస్టేట్ వ్యాపారం పేరుతోటి మాకు మా పెద్దలు సంపాదించిన భూమిలో కనీసం మేము పోవాలంటే కూడా మా ఆధార్ కార్డు లేకపోతే మీ ప్రూఫ్ ఏముందని చెప్పి అడిగి తీసుకునే పొజిషన్కు ఈ దౌర్భాగ్య పరిస్థితి ఏర్పడ్డది. ఒకటి, అధికారులు తక్షణమే స్పందించి ఏదేమైనా అన్న మేమే కాకుండా కనీసం 100 మంది గీతా కార్మికులు జీవనోపాధి నిత్యం జీవనోపాధి అని ఉంటుండే వాళ్ళను కూడా మీకు ఏముంది, మీకు ఆధారం ఏముంది, మీ ఆధార్ కార్డు ఏంది, మీకు మీ ప్రూఫ్ ఏందని చెప్పి వాళ్ళను కూడా కనీసం వాళ్ళు వాళ్ళ రోజువారీ పని చేసుకోనీకి కూడా వాళ్ళను కార్డు ఆధార్ కార్డు అని మీకు ఏమన్నా ఐడెంటిటీ కార్డు ఉందని చెప్పి అడిగే పరిస్థితి దౌర్భాగ్య పరిస్థితి ఏర్పడ్డది. ఏదేమైనా అధికారులు దీనిపై తక్షణమే స్పందించి మాకు రైతులకు కానీ అటు గీతాకార్మికులకు కానీ న్యాయం చేయాలని చెప్పి ఒకటే కోరుతా ఉన్నాం. మెయిన్ ఒకటి ఏంటంటే ఈ రియల్ ఎస్టేట్ పేరుతో చెప్పి వచ్చేసేటంటే ఒకటి 100,000 ఎకరాల రూపు మా నాయనలు ముత్తాతలు సంపాదించిన భూములు అవన్నీ కూడా మాయే వాస్తవానికి. ఇలా మా భూములకు మేము పోవాలంటే కూడా వాళ్ళ పర్మిషన్ తీసుకొని అయ్యా నీ బాంఛనని చెప్పి ఎందుకంటే ఇది రజాకర్ల మూమెంటు అది దీన్ని తలపిస్తుంది. వీళ్ళని చూస్తుంటే ఆడ గేట్ కాడ ఇద్దరు వాచ్మెన్లను పెట్టి వాళ్ళకి తెలుగు రాదు, మనకు వాళ్ళ వాళ్ళ భాష మనకు రాదు, సంస్థ మాట్లాడబోతే వాళ్ళు ఏదేదో కొత్త సంస్థలు వస్తున్నాయి వాళ్ళు వాళ్ళు ఉంటున్నారట. అది ఇప్పుడు ఏ సంస్థ మిమ్మల్ని ఆపేది? మాకు వచ్చేసి ఇప్పుడు నిన్న ఏపీటోమ్ ఏపీటోమ్ అనే సంస్థ వచ్చింది. వాళ్ళని వాస్తవం కూడా వాచ్మెన్లకు వచ్చేసరికి ఏమవుతుందంటే వాళ్ళ వాస్తవం వాళ్ళకి తెలుగు రాదు, మాకం వాళ్ళ భాష మాకు రాదు. అయ్యని అంటే ఏందో మాట్లాడుతున్నాడు వాడు నైసాప్ అని చెప్పి రివర్స్ పంపిస్తున్నాడు. కనీసం మా చుట్టాల మర్యాదకు మా ల్యాండ్స్ ఇక్కడ ఉన్నాయి చూపిద్దామని అనుకున్న పరిస్థితిలో కూడా మీకేం లేదు, ఇక్కడ మీకు ఆధారం ఏముంది, మీ ఆధార్ కార్డు చూపించాలనే పరిస్థితి వచ్చినప్పుడు మా ఇవాళ వాస్తవానికి కూడా ఇదే పరిస్థితి కొనసాగితే మాకు భూములు ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే ఈ పరిస్థితి కొనసాగితే మేము రైతులం కూడా ఇవాళ ఆత్మ మాకు మిగిలింది ఏం లేదు, ఆ భూములు ఉండే లేకేమిని ఆ అవమానం కట్టుకోలేక ఆత్మహత్య చేసుకునే పరిస్థితి కూడా ఏర్పడ్డది. ఒకటే అధికారులను కోరేది ఏంటంటే తక్షణం దీన్ని స్పందించి మాకు తగు న్యాయం చేయాలని చెప్పి మనం చేస్తూ మేనేమిందంటే మాకు ఒకటే వచ్చేది ఒకటేంటంటే అది మాకు సంబంధించి విలేజ్కి సంబంధించి నక్షబాట, అది నక్షబాటని కూడా యాక్టివేట్ చేసుకున్నారు, నక్షబాటను యాక్టివేట్ చేసుకున్నారు. ఇలా మా నక్షబాటకు మాకు విలేజ్ సంబంధించిన బాటను నీ బాంఛనని చెప్పి మేము అడుక్కునే పరిస్థితి మాకు దాపరించింది. ఇలా ఈ పరిస్థితి తీసుకొచ్చింది కూడా ఈ సంస్థనే.